నవధాన్యాల కుర్మా తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై పాన్ లో నూనె వేసి ఇందులో నవధాన్యాలు అంటే బియ్యం, జొన్నలు, గోధుమలు, రాగులు, బ్లాక్ రైస్, మినుములు, పెసర్లు ఇవన్నీ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత పసుపు, కరివేపాకు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ధాన్యాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత దీంట్లో నోల్కోల్ లేదా మనకు నచ్చిన ఏవైనా కూరగాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి. దీంతో పాటు జీడిపప్పు, గసగసాల పేస్ట్ కూడా వేసి ధనియాల పొడి వేసి మూత పెట్టి చక్కగా మరొకసారి ఉడికించుకోవాలి. చివరగా కొంచెం పుదీనా, మిరియాల పొడి, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ నవధాన్యాల కుర్మా.